తెలుగు రుచికి స్వాగతం. తెలుగు రుచి షో ఇప్పుడు మీకోసం మరిన్ని పాపులర్ ఇండియన్ హోమ్ స్ట్రీట్ మరియు రెస్టారెంట్ వంటకాలు మీ ముందుకు తీసుకొస్తుంది. ఆనందించండి మరియు ఖచ్చితంగా ట్రై చేయండి. సొరకాయ పప్పు. సొరకాయ పప్పు అంటే మన రెండు తెలుగు రాష్ట్రాలలో చాలా ఇష్టంగా తింటారు. ఎంతో ప్రత్యేకమైనది కూడా. అయితే చాలా మందికి ఇది తినాలనుంటుంది, కానీ ఎలా తయారు చేయాలో తెలియదు కదా. అయితే మన తెలుగు రుచిలో ఎలా తయారు చేస్తారో చూద్దాం. మొదటిగా సొరకాయ పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తరువాత ఒక మట్టి పాత్రలో శనగపప్పు వేసి వేయించుకోవాలి. మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. ఆ తరువాత మట్టి పాత్రలో నూనె వేడి చేసుకుని అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పసుపు, కట్ చేసిన పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకుని ఆ తరువాత అందులో ముందుగా కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు వేసి బాగా కలుపుకుని అందులో కట్ చేసుకున్న టమాటో ముక్కలు, ముందుగా ఉడికించుకున్న శనగపప్పు మిశ్రమాన్ని, కళ్ళుప్పు వేసి బాగా కలుపుకుని చివరగా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే గుమగుమలాడే సొరకాయ పప్పు రెడీ. మా ఈ వంటలు కనుక మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు రుచి.